హాయ్ ఫ్రెండ్స్ మార్వెల్ ఫేజ్ ఫోర్లో ఇయర్లో రాబోతున్నది ఎటర్నస్ మూవీతో ఎటర్నస్ మార్వెల్ సినిమాటిక్ క్యూనివర్స్లోకి రాబోతున్నారు హెవెంజర్స్ ఎక్స్మెన్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ లాంటి క్యారెక్టర్స్ లాగా ఎటర్నస్ అంత పాపులర్ కాలేదు దానివలన అటర్నస్ గురించి చాలామందికి సరిగ్గా తెలియలేదు ఇవాళ ఈ వీడియోలో ఈ అటర్నస్ ఆరిజిన్స్ గురించి అలాగే వారి పవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చిన కాస్మిక్ గాడ్స్ అయిన సెలస్షియస్ భూమి మీద ఉన్న ఒక ఏప్ మీద వారు ఎక్స్పెరిమెంట్ చేస్తారు సెలెస్టల్స్ కేవలం ఇలా ఎడితి మీద మాత్రమే కాదు చాలా ప్లానెట్స్కి వారు తిరుగుతూ అక్కడ స్పీసెస్ మీద ప్రయోగాలు చేస్తారు అలాగే వారు పట్టుకున్న ఆ ఏప్ మీద ఎస్పెంట్ చేయడం వలన ఆ ఒక్క ఏప్ నుంచి మూడు రకాల జాతులు సృష్టించబడతారు వారే డీవియన్స్ హ్యూమన్స్ ఎటర్నల్స్ వీరిలో డీవియన్స్ మొదటిసారి అస్పర్మెంట్ ఫెయిల్ అవడం వలన సృష్టించబడినవారు వీరు చూడ్డానికి భయంకరంగా విచిత్రమైన ఆకారంలో కనిపిస్తారు వీరు ఎప్పుడు కూడా హింసను కోరుకుంటూ ఉంటారు అలాగే ఎటర్నస్తో పదే పదే వీరు యుద్ధానికి వస్తూ ఉంటారు ఎటర్నస్ పాపులేషన్తో కంపేర్ చేసుకుంటే వీరి పాపులేషన్ చాలా ఎక్కువ అలాగే వీరు స్ట్రాంగ్ అయిన వారు కూడా ఇక హ్యూమన్స్ వీరు ఎర్త్కి అసలైన వారసులు వీళ్ళు ఎప్పుడు వారిలో వారే గొడవపడుతూ ఉంటారు మీద ఉన్న జంతువులను వేటాడుతూ జీవిస్తూ ఉంటారు అయితే వీరిలో కొంతమందిలో ఎటర్నస్ జీన్స్ ఉండడం వలన మ్యూటెంట్స్గా మారుతారు దాని వలన మ్యూటెంట్స్కి ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ పవర్స్ ఉంటాయి వారు ఈ పవర్స్ని పుట్టినప్పుడు కానీ లేదా వారి ప్యూవర్టీ సమయంలో కానీ పొందుతారు ఇక ఎటర్నస్ వీరు మార్వెల్కి న్యూ గార్డ్స్ లాంటివారు వీరు చాలా స్ట్రాంగ్ వీళ్ళు ఎర్త్ని డీవెన్స్ నుంచి కాపాడుతూ ఉంటారు అయితే వీరి పాపులేషన్ చాలా తక్కువ అలాగే ఏడు లక్షల యాభై వేల సంవత్సరాల క్రితం ఎటర్నస్ ఫస్ట్ జనరేషన్ చెందిన క్రోనోస్కి యురానోస్కి మధ్య యుద్ధం జరుగుతుంది ఎందుకంటే యురానోస్కి ఎర్త్ మీద ఉన్న హ్యూమెన్స్ మీద అధికారం చలాయించి భూమికి రూరర్గా ఉండాలని అతను అనుకుంటాడు కానీ దానికి అతని బ్రదర్ అయిన క్రోనోస్ అడ్డుపడతాడు దానివల్ల అటర్నల్స్ రెండు గ్రూపులుగా విడిపోతారు అలాగే వారి మధ్య యుద్ధం జరుగుతుంది ఆ బ్యాటర్లో యురానోస్ ఓడిపోతాడు ఆ తర్వాత యురానోస్ అతని ఫాలోవర్స్ ఎర్త్ని వదిలి వెళ్ళిపోతారు అలా ఎర్త్ నుంచి వెళ్ళిపోయిన యురానోస్ అతని ఫాలోవర్స్ యురానోస్ అనే ఒక గ్రహం మీదకు వెళ్తారు అయితే ఆ గ్రహం మీద అప్పటికే క్రీ వాళ్ళు ఒక మిలిటరీ బేస్ని ఏర్పాటు చేసుకుని వారి యొక్క సెంట్రనల్ రోబోట్ని అక్కడ విడిచిపెట్టి ఆ బేస్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఆ తర్వాత అక్కడికి వచ్చిన అటర్నల్స్ ఆ రోబోట్ని డిస్ట్రాయ్ చేయడంతో అది వారిని అలర్ట్ చేస్తుంది మరోవైపు యురానోస్ క్రోనోస్ మీద రివెంజ్ తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఒక స్పేస్ షిప్ని క్రియేట్ చేసి తిరిగి ఎత్తికి వెళ్ళాలనుకుంటాడు కానీ అప్పటి వరకు యురానోస్ని ఫాలో అయిన ఆస్ట్రాన్ అలాగే అతనితో పాటు ఇంకో ముగ్గురు అటర్నల్స్ కూడా యురానోస్ని ఇక మీదట ఫాలో అవ్వకూడదని యురానోస్లోనే ఉండిపోతారు యురానోస్ కొంతమంది అటర్నస్తో కలిసి ఎత్తికి వెళ్తూ ఉండగా దారిలో వారి మీద క్రీ స్పేస్షిప్స్ దాడి చేస్తాయి ఆ దాడి నుంచి కేవలం ఏడుగురు అటర్నల్స్ మాత్రమే ప్రాణాలతో బయటపడతారు దాంతో యురానోస్ అతని రివెంజ్ని మర్చిపోయి మిగిలిన అటర్నల్స్తో కలిసి టైటాన్ గ్రహం మీదకి వెళ్ళి అక్కడ వారి న్యూ కాలనీని నిర్మించుకుంటారు కానీ డ్రాగన్ ఆఫ్ ది మూన్ అనే ఒక మాస్టర్ అక్కడ ఉన్న అటర్నల్స్ మీద దాడి చేయడంతో వారందరూ కూడా చనిపోతారు కేవలం సూసాన్ అనే ఆమె మాత్రమే ఆ టైటాన్ గ్రహం మీద ప్రాణాలతో బయటపడుతుంది మరోవైపు ఎర్త్ మీద క్రోనోస్ ఎటర్నోస్కి లీడర్గా ఉంటాడు ఇతనికి జురాస్ అండ్ మెంటోర్ అనే ఇద్దరు కొడుకులు జన్మిస్తారు ఆ తర్వాత క్రోనోస్ తన మీద తాను చేసుకున్న ఒక ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవడం వలన అతను చనిపోతాడు అయితే ఆ ప్రమాదంలో ఎటర్నన్స్ అయిన టైటానస్ కూడా నాశనం అవుతుంది అలాగే క్రోనోస్ ఫిజికల్ బాడీ డిస్ట్రాయ్ అయినా అతని మైండ్ మాత్రం ఎగ్జిస్ట్ అయ్యే ఉంటుంది ఆ తర్వాత జూరాస్ ఎటర్నల్స్కి లీడర్ అవుతాడు అయితే తన వల్ల వారిలో వారికే విభేదాలు గొడవలు జరగకూడదనే ఉద్దేశంతో మెంటోర్ హెర్త్ని వదిలి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిన అతను టైటాన్ గ్రహం మీద ఉన్న సూసాన్ని కలుసుకుంటాడు ఆ తర్వాత వారిద్దరూ కూడా కలుసుకొని జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ క్లోనింగ్ ద్వారా వారి జాతిని సృష్టించి ఆ గ్రహం మీద కాలనీని ఏర్పాటు చేయాలనుకుంటారు అలాగే వారికి థానోస్ హీరోస్లు జన్మిస్తారు వీరిలో యూరోస్ ఎటర్నల్ కాగా థానోస్ ఒక డీవియంట్ మరోవైపు హెర్త్ మీద ఉన్న జూరాస్ ఎటర్నల్ సిటీ అయిన టైటానోస్ డిస్ట్రాయ్ అవ్వడంతో వారు న్యూ సిటీస్ని క్రియేట్ చేయాలనుకుంటారు దాంట్లో భాగంగా వారు ఎర్త్ మీద ఎటర్నస్ కోసం త్రీ సిటీస్ని కనిపెడతారు వాటిల్లో ఒకటి గ్రీస్లోని మౌంటైన్స్ పైన ఉన్న ఒలంపియా ఇది అటర్నాస్కి క్యాపిటల్ సిటీ అవుతుంది ఇంకోటి పసిఫిక్ మహాసముద్రంలోని ఓషియానా ఇంకోటి సెర్బియాలోని పొలారియా ఈ పొలారియాలో ఉండే ఎటర్నల్స్ పోలార్ ఎటర్నల్స్ అని పిలుస్తారు ఇకారిస్ పుట్టింది కూడా ఇక్కడే ఇతను థర్డ్ జనరేషన్ చెందిన అటర్నల్ అలాగే ఇతను ఇరవై వేల సంవత్సరాల క్రితం జన్మిస్తాడు ఆ తర్వాత వారి అసెంబ్లీ సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూడడానికి సెలెషియల్స్ ఎర్త్ మీదకు వస్తారు అలా వచ్చిన వారికి చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఎటర్నస్ వారికి అప్పజెప్పిన పనిని ఇగ్నోర్ చేయడం వలన డీవియంట్స్ ఎర్త్ సర్ఫేస్ని ఆక్రమించుకొని హ్యూమన్స్ని బానిసలుగా చేసుకుంటారు అలాగే ఎర్త్ మీదకు వచ్చిన సెలెషియల్స్ డివియన్స్ని ఆపడానికి ప్రయత్నించినప్పుడు వారిపైన డివియన్స్ ఎంపరైర్ అయిన ఫ్రాగ్ దాడి చేస్తాడు దాంతో ఎర్త్ కయాస్లో పడిందని భావించి సెల్షియస్ డివియన్స్ మీద అటాచ్ చేసి చాలామంది డీవియంట్స్లని చంపేస్తారు ఆ ప్రాసెస్లో వారు లెమోరియా మూ అండ్ అట్లాంటిస్ నగరాలను ఓషన్ బోటంకి ముంచేస్తారు అయితే దానివలన కేవలం డివియన్స్ మాత్రమే కాదు హ్యూమన్స్ అందరూ కూడా చనిపోతారు అయితే కొంతమంది డీవియంట్స్ అండర్గ్రౌండ్కి వెళ్ళి దాక్కుగా హికారిస్ మరొక ఎటనల్తో కలిసి ఒక పెద్ద ఆర్క్ని క్రియేట్ చేసి కొంతమంది హ్యూమన్స్ని అలాగే యానిమల్స్ని కాపాడతాడు ఆ తర్వాత సెలిషియస్ అటర్నల్స్ని వాన్ చేస్తారు వారికి అప్పగించిన రోల్ని వారు సరిగ్గా నిర్వహించకపోతే ఈసారి ఎర్త్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతామని చెప్తారు ఆ తర్వాత హ్యూమన్స్ ఎర్త్కి డామినెంట్ స్పీసెస్గా మారుతారు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతారు ఎటర్నల్స్ హ్యూమన్స్ని ఎక్స్ట్రాటెరిస్టియల్ ప్రమాదాల నుంచి అలాగే భూమి మీద జరిగే ప్రమాదాల నుంచి కాపాడుతూ ఉంటారు అలాగే వారు గ్రీక్ గాడ్స్తో యా అవుతారు అంతేకాకుండా అటర్నల్స్ అయిన జూరాజ్ అలాగే అతని కూతురైన అజురా చూడ్డానికి జ్యూస్ లాగా ఉండడంతో వారు ఆ గాడ్స్తో ఒప్పందం చేసుకుంటారు దాంట్లో భాగంగా ఎటర్నస్ గ్రీక్ గాడ్స్కి ప్రతినిధులుగా ఉంటారు ఆ క్రమంలోనే అజురా ఆమె పేరుని తీనాగా మార్చుకుంటుంది అలాగే అసలు వారి పవర్స్ ఏమిటంటే అటర్నల్స్ అందరికీ కూడా ఆల్మోస్ట్ సేమ్ పవర్సే ఉంటాయి కానీ వారికి ఉన్న ఆ పవర్స్లలో ఏదో ఒక దానిలో మిగిలిన ఎటర్నల్స్ కంటే కూడా ఎక్కువగా శక్తివంతులుగా ఉంటారు ముందుగా ఎకారిస్ ఇతను ప్రైమ్ ఎటర్నల్ అంటే అటర్నల్స్కి లీడర్ ఇలా అటర్నల్స్కి లీడర్ అయిన వారు మిగిలిన అటెన్స్తో కలిసి యూని మైండ్ అనే ఒక ఎంటిటీని ఫామ్ చేయగలుగుతారు నిజానికి జోరాస్ తర్వాత తీనానే ప్రైమ్ ఎటర్నల్ అవుతుంది కానీ ఆమె డివియంట్ అయిన క్రో అనే అతన్ని ప్రేమించడం అలాగే అతన్ని కాపాడడం కోసం హికారిస్ని మోసం కూడా చేస్తుంది దాంతో ఆమె తన రోల్ని హికారిస్కి ఇచ్చేస్తుంది హికారిస్ చాలా స్ట్రాంగ్ అయిన వాడు అలాగే అందరి అటెండెన్స్కి లాగే ఇమ్మోటల్ కూడా అటెన్నెన్స్లలోనే స్ట్రాంగ్ అయిన వారిలో ఇతను కూడా ఒకడు కానీ ఇతను ఎటర్నల్స్ అయిన గిల్గామేష్ హైపీరియాన్ అలాగే డీవెంట్ అయిన తానోస్ల కన్నా స్ట్రాంగ్ అయిన వాడు కాదు ఇతనికి టెలిపతి టెలికనిసిస్ టెలిపోర్టేషన్ పవర్స్ ఉంటాయి ఇతను తన ఐస్ అండ్ హ్యాండ్స్ నుంచి కాస్మిక్ ఎనర్జీ బీమ్స్తో అటాచ్ చేయగలడు అతని ఈ పవర్ మిగిలిన అటెండెన్స్ కంటే కూడా స్ట్రాంగ్గా ఉంటుంది మూవీలో ఎకారిస్గా గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ అయిన రిచర్డ్ మ్యాడన్ నడించాడు ఇక తీనా ఈమెకి సూపర్ హ్యూమన్ స్ట్రెంత్ స్పీడ్ స్టామినా రిఫ్లెక్సెస్ హీలింగ్ పవర్స్ ఇమోటాలిటీ ఫ్లైట్ టెలిపతి టెలికనిసిస్ టెలిపోర్టేషన్ లాంటి పవర్స్ ఉంటాయి అలాగే ఈమెకు కాస్మిక్ ఎనర్జీని మ్యానిపులేట్ చేసే పవర్ ఉంటుంది దీనివలన ఈమె కాస్మిక్ ఎనర్జీతో లైట్ని హీట్ని బ్లాస్ట్లని ప్రొడ్యూస్ చేయగలదు అంతేకాదు ఈ కాస్మిక్ ఎనర్జీతో ఆమె హ్యాండ్ హెల్డ్ వెపన్స్ అయిన స్వాడ్స్ని ఫామ్ చేయగలదు రీసెంట్గా రిలీజ్ అయిన టెజర్లో కూడా మీరు చూస్తే తీనా ఒక స్వాడ్ పట్టుకొని ఉంటుంది ఆ స్వాడ్ గ్లో అవుతూ ఉంటుంది సో అది తీనా ఆమె యొక్క కాస్మిక్ ఎనర్జీతో క్రియేట్ చేసిన స్వాడ్ అలాగే ఈమె ట్వంటీ ఫైవ్ టన్నుల బరువు వరకు లిఫ్ట్ చేయగలదు మూవీలో తేనాక ఎంజనీన జోలి నడిచింది మకారి ఇతనికి సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ ఫ్లైట్ ఇమోటల్ టెలిపోర్టేషన్ పవర్స్తో పాటు సూపర్ హ్యూమన్ స్పీడ్ పవర్ కూడా ఉంటుంది అలాగే ఇతను మిగిలిన అటెన్స్ కంటే కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వగలడు జస్ట్ లైక్ టీసీ క్యారెక్టర్ ఫ్లాష్ లాగా రీసెంట్గా వచ్చిన టెజర్లో కూడా మకారి బ్యాటల్ ఏరియాకి ఫాస్ట్గా రావడాన్ని మీరు చూడవచ్చు ఇతనికి కాస్మిక్ ఎనర్జీ మ్యానిఫిలేషన్ పవర్ కూడా ఉంటుంది దానివలన అతని హ్యాండ్స్ నుంచి ప్లాష్ ఫ్లాష్లని ప్రొజెక్ట్ చేయగలడు ఇతనుకున్న సయానిక్ పవర్తో అతను ఎలిజన్స్లని క్రియేట్ చేయగలడు కానీ ఈ పవర్ అతనికి చాలా లిమిటెడ్గా మాత్రమే ఉంటుంది ఇతను థర్టీ టన్స్ బరువు వరకు లిఫ్ట్ చేయగలడు అలాగే కామిక్లో మకారి మేల్ క్యారెక్టర్ కానీ మూవీలో ఫీమేల్ క్యారెక్టర్ ఆరు రోల్లో లారెన్ డిడ్లాఫ్ నటించింది సెర్సి ఈమెకు సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ ఇమోర్టాలిటీ హీలింగ్ పవర్ టెలిపతి ఎలిజన్స్ టెలికన్సీస్ ఫ్లైట్ కాస్మిక్ ఎనర్జీ మ్యానిపులేషన్ ఇమేజ్ ప్రొజెక్షన్ టెలిపోర్టేషన్ లాంటి పవర్స్ ఉంటాయి అలాగే ఆమెకున్న మ్యాటర్ ట్రాన్స్మిటేషన్ పవర్తో ఆమె ఎలాంటి ఆబ్జెక్ట్నైనా లేదా ఎలాంటి బీయింగ్ అయినా కూడా ఆమె అనుకున్న విధంగా మార్చగలదు ఈ కేటగిరీలో హైయెస్ట్ లెవెల్లో ఉన్న ఏకైక ఎటర్నల్ ఈమె మాత్రమే మూవీలో సెస్సీగా జమ్మాచాన్ నటించింది యాజాక్ ఇతనికి ఇమ్మోటాలిటీ సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ డ్యూరబిలిటీ స్టామినా ఫ్లైట్ కాస్మిక్ ఎనర్జీ మ్యానుపులేషన్ లాంటి పవర్స్ ఉంటాయి అలాగే అతనికి ఉన్న యూనిక్ పవర్ మాలిక్యులర్ మ్యానిపులేషన్ సో ఇక్కడ బేసిక్గా అతను ఎటర్నల్ టీమ్కి హీలర్ లాంటి వాడు ఇతను ఇరవై ఐదు టన్నుల బరువు వరకు లిఫ్ట్ చేయగలడు అలాగే కామిక్లో హేజాక్ వచ్చేసి ఒక మేల్ క్యారెక్టర్ అయితే మూవీలో మాత్రం హేజాక్ ఫీమేల్ క్యారెక్టర్ ఈ రోల్లో సాల్మా హయాక్ నటించింది గిల్గామేష్ ఇతను ఎటర్నస్ అందరిలోనే ఫిజికల్గా స్ట్రాంగ్ అయిన వాడు ఇకాదస్ ఫార్టీ టన్నుల బరువు వరకు లిఫ్ట్ చేయగలిగితే గిల్గామేష్ వంద టన్నుల బరువు పైనే లిఫ్ట్ చేయగలడు అయితే ఇతను స్ట్రెంత్ అన్లిమిటెడ్ ఇతనికి సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ స్పీడ్ స్టామినా డ్యూరబిలిటీ రిఫ్లెక్సెస్ కాస్మిక్ ఎనర్జీ మ్యానిపులేషన్ ఇమ్మోటాలిటీ ఫ్లైట్ రీజెనరేటివ్ పవర్స్ ఉంటాయి మూవీలో గిల్గా మెషిగా సౌత్ కొరియా యాట్రైనా మా డాంగ్ సియాక్ నడించాడు స్ప్రైట్ ఈమెకు ఇమ్మార్టాలిటీ సూపర్ హ్యూమన్ స్ట్రెంత్ స్టామినా టెలికనిసిస్ ఫ్లైట్ కాస్మిక్ ఎనర్జీ ప్రొజెక్షన్ అలాగే సెర్సీకి లాగా ఈమె కూడా మ్యాటర్ ట్రాన్స్మిటేషన్ చేయగలదు అంటే ఈమె కూడా ఏ వస్తువునైనా బీయింగ్నైనా తనకు కావలసిన విధంగా మార్చగలదు ఆమె ఈ పవర్ ఆల్మోస్ట్ సెర్సీకి ఈక్వల్గా ఉంటుంది అలాగే ఈమెకు రిలీజన్ పవర్ కూడా ఉంటుంది దాంట్లో ఈమె అటర్నస్లోనే హయ్యర్ లెవెల్ ఆ పవర్తో ఆమె పీపుల్ యొక్క మెమరీస్ని కూడా ఆల్టర్ చేయగలదు ఈవెన్ అటర్నస్ యొక్క మెమరీస్ని కూడా మూవీలో స్ప్రైట్గా లియామెక్యూ నటించింది ఫాస్టోస్ ఇతను ఒక టెక్నాలజిస్ట్ ఇన్వెంటర్ అండ్ ఇంజనీర్ కూడా ఇతను టెక్నాలజీతో వెపన్స్లని క్రియేట్ చేస్తాడు ఇతనికి సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ ఇమోటాలిటీ ఫ్లైట్ ఇన్వాల్బిలిటీ టెలిపోర్టేషన్ కాస్మిక్ ఎనర్జీ మ్యానిపులేషన్ సైకిక్ ఎబిలిటీస్ ఉంటాయి ఇతను ఇరవై ఐదు టన్నుల బరువు వరకు లిఫ్ట్ చేయగలడు మూవీలో ఫాస్టర్ క్యారెక్టర్లో బ్రాండ్ టెరీ హెండ్రీ నటించాడు కింగో ఇతనికి కూడా అందరి అటెండెన్స్కున్న పవర్సే ఉంటాయి లైక్ సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ ఇమ్మోర్టాలిటీ ఫ్లైట్ ఎనర్జీ ప్రొజెక్షన్ మాలిక్యులర్ మ్యానిపులేషన్ లాంటి పవర్స్ ఉంటాయి కానీ ఇతను అతని పవర్స్తో ఎక్కువగా ఫైట్ చేయడు ఇతను ఒక సామరేగానే ఎనిమిస్తో ఫైట్ చేస్తాడు మూవీలో కింగో ఒక కుమైల్ నంజీ అని నడించాడు ఇతను ఆ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్గా కనిపించనున్నాడు ఇక చివరిగా డ్యూక్ ఇతనికి సూపర్ హ్యూమన్ స్ట్రెంత్ ఇమ్మోటాలిటీ టెలిపతి టెలికెన్సీస్ ఫ్లైట్ కాస్మిక్ ఎనర్జీ ప్రొజెక్షన్ ఎల్యూషన్ లాంటి పవర్స్ ఉంటాయి ఇతనుకున్న ఉన్న టెలిపతి పవర్తో ఇతను ఇతరుల మెంట్స్ని రీచ్ చేయగలడు వారిలో ఉన్న భయాలను తెలుసుకొని ఆఫ్ ఇయర్స్ని వారు ఎక్స్పీరియన్స్ చేసేలా చేయగలడు అలాగే ఇతనికి మ్యాటర్ ట్రాన్స్మిటేషన్ పవర్ కూడా ఉంటుంది అతని ఈ పవర్ సెర్సీతో ఈక్వల్గా ఉంటుంది మూవీలో డ్రూక్గా బ్యారీ క్యూహన్ నడించాడు మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి